హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియో బిట్కాయిన్కి సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు ఈ వీడియోలో మ్యాక్సిమం అందరూ ఎక్కువ కామెంట్స్ అయితే కనుక బిట్కాయిన్కి సంబంధించిన ఎర్నింగ్ సైట్స్ చెప్పమని చెప్పారు. ఓకే గైస్, ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఎర్నింగ్ వెబ్సైట్స్ అనేవి మనకి పాస్ట్లో చాలానే చూసాం. అండ్ నెక్స్ట్ కూడా ఏంటంటే కొన్నాళ్ళు మాత్రమే వర్క్ అవుతాయి, కొన్ని రోజుల తర్వాత ఈ ఎర్నింగ్ సైట్స్ అనేవి వర్క్ అయితే అవ్వవు. అండ్ దీనికి సంబంధించి నేనైతే కనుక ఒక యాప్ అయితే కనుక డిజైన్ చేస్తున్నాను. ఈ యాప్లో మీరు ఫ్రీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత నేను దాన్ని లాంచ్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ మీరు మోర్ఫర్ ఈ వెబ్సైట్ వచ్చేప్పటికి ఇది ఒక ఎయిర్ డ్రాప్ అనమాట. ఇది ఒక టోకెన్స్ని ఫ్రీగా ఇస్తుంది మోర్ఫర్ అనే కంపెనీ. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ డ్రాప్ అనేది చాలామంది తెలిసి ఉండదు, ఒకసారి చెప్తాను చూడండి. ఎయిర్ డ్రాప్ అంటే ఏముండదు, ఒక కంపెనీ అనేది ఏదైనా ఒక కంపెనీ ఒక మార్కెట్లోకి వచ్చే ముందు చేసుకునే మార్కెటింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏదైనా ఒక షాపింగ్ మాల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా షాపింగ్ మాల్ అనేది ఓపెన్ అయినప్పుడు దానిలో కొన్ని ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటారు. ఇలాంటి ఆఫర్స్ని మనం క్రిప్టో కరెన్సీలో వచ్చేటప్పటికి ఎయిర్ డ్రాప్ అంటూ ఉంటాం. బట్ అక్కడ ఆఫర్స్లో మనం కొంత అమౌంట్ పే చేస్తేనే రిమైనింగ్ 50% అనేది ఆఫర్ ఉంటుంది షాపింగ్ మాల్లో. బట్ మనకి ఇక్కడ మోర్ఫర్ మనం క్రిప్టో కరెన్సీలో వచ్చేటప్పటికి మనం ఒక పైసా కూడా పే చేయని అవసరం లేదు. జస్ట్ ఎయిర్ డ్రాప్ అంటే మనం రిజిస్టర్ అయినందుకు గాను, అంటే కంపెనీ లాంచ్ అయ్యేటప్పుడు దానికి ఇంతమంది యూజర్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క యూజర్కి ఇంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ కంపెనీ అయితే కనుక $60 అనేది ఇస్తుంది. $60ని యూజ్ చేసుకొని మనం ఈ యాపిల్, టెస్లా, ఆయిల్ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ ఏంటి అంటే ట్రేడ్ 24/7 స్టాక్, క్రిప్టో అండ్ ఫారెక్స్. ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్స్లో, క్రిప్టోలో, ఫారెక్స్లో మనకి 24/7 సర్వీస్ ప్లస్ మనకి ఏంటంటే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుండి మనం $60 మనకి ఎలా వస్తాయి అండ్ ఈ $60తో మనం ఏం చేయగలం, అసలు ఎప్పటికి విత్డ్రా అవుతుంది, అదంతా తెలుసుకోవాలి అంటే కనుక జస్ట్ మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ స్టెప్ ఏమో లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ మోర్ఫర్ టోకెన్స్కి సంబంధించిన లింక్ అది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి అండ్ గెట్ ఎర్లీ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు కేవైసీ ఫామ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఆ కేవైసీ ఫామ్లో మీరు మొబైల్లో కంప్లీట్ చేసేయండి. మీరు ల్యాప్టాప్లో కన్నా మీరు మొబైల్లో కంప్లీట్ చేస్తే బెటర్ ఇది, ఎందుకంటే మీకు సెల్ఫీ ఫోటో ఒకటి అడుగుతుంది కేవైసీలో, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో మీ కేవైసీకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు ఇచ్చేసేయండి సరిపోతుంది. మీ నేషనల్ ఐడి సెలెక్ట్ చేసి ఇండియా అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టచ్చు. ఓకే గైస్, మీకు ఇది వెరిఫై అయిపోతే కనుక మీకు 2000 టోకెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2000 టోకెన్స్ వాల్యూ వచ్చేటప్పటికి $60 అనమాట. మీ ర్యాంక్ ఇక్కడ 10,000 బిలో ఉంటే బెటర్, ఎందుకంటే మీరు 31st మీకు ఏంటంటే ఇక్కడ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వెన్ ఐ రీడమ్ విత్డ్రా మై టోకెన్స్, ఇక్కడ మనకు వచ్చిన టోకెన్స్ని ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఏక్యూ క్వశ్చన్ చూస్తే కనుక వీళ్ళు మార్చి 31st ఏంటంటే ఒక ట్రేడింగ్ యాప్ని లాంచ్ చేస్తున్నారు. ఈ లాంచ్ చేసిన యాప్లో మనం ట్రేడింగ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ టోకెన్స్ని ఏంటంటే విత్డ్రా చేసుకొని ఇక్కడ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ మనం ఈ టోకెన్స్ నేను ట్రేడింగ్ ఎటువంటి చేయను, నాకు ఈ $60 అనేది నాకు INR నా బ్యాంక్కి కావాలి అనుకుంటే కనుక మీరు మే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇక్కడ ఉన్న టోకెన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసి INR ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను ఆ వీడియోలో చెప్తాను మీకు. నెక్స్ట్ మీకు ఈ $60 రావాలంటే ఏం చేయాలో మీకు అర్థమైంది కదా. జస్ట్ నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు ఫస్ట్ స్టెప్ మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మీ నేషనాలిటీ అంటే ఇండియా అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మీ నేషనల్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి మీ సెల్ఫీ ఫోటో ఒకటి అడుగుతుంది. మీ కెమెరా పట్టుకొని మీ ముందు సెల్ఫీ ఫోటో ఒకటి దిగాల్సి ఉంటుంది. ఆ సెల్ఫీ అంటే మీ ఫేస్ని స్కాన్ చేస్తుంది అనమాట, ఒక 2-3 సెకండ్స్ అలా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్కాన్ చేసిన తర్వాత వితిన్ 2 అవర్స్ నుండి 24 అవర్స్లో మీకు ఏంటంటే ఈ వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఈ 2000 టోకెన్స్ వస్తాయి, లేదంటే రాదనమాట. ఓకే, ఈ 2000 టోకెన్స్ మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు కదా, వాళ్ళ కంపెనీ మార్కెటింగ్ కోసం కొంత అమౌంట్ని పక్కన పెట్టుకుంటారు. అది ఏ కంపెనీ అయినా అవ్వండి, అది ఫిజికల్ కంపెనీ అవ్వండి, ఆన్లైన్ కంపెనీ అవ్వండి, వాళ్ళ మార్కెటింగ్ అండ్ యూజర్ డేటాబేస్ని పెంచుకోవడం కోసం ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. మనకి బయట అయితే కనుక 50%, 70% ఆఫర్స్ చూసే ఉంటారు కదా, అక్కడ ఫ్రీగా ఇస్తే జనాలు మొత్తం ఎగబడతారని అలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. బట్ ఆన్లైన్లో ఈ దీని గురించి అందరికీ తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ఫ్రీ టోకెన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఈ ఎయిర్ డ్రాప్స్ అనేది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఉన్నదే. బట్ ఎయిర్ డ్రాప్స్లో కూడా ఫేక్ ఎయిర్ డ్రాప్స్ ఉంటూనే ఉంటాయి, వాటికి మీరు కొంచెం దూరంగా ఉండండి. అంటే ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ అంటే మీరు ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయరు కాబట్టి నో ప్రాబ్లం. బట్ మీరు కొంచెం వెరిఫై చేసుకొని వాటిల్లో మీరు రిజిస్టర్ అయితే బెటర్.
ఓకే, ఈ మోర్ఫా తర్వాత నేను మీకు ఇంకొక వెబ్సైట్ చెప్పాను కదా, మైనింగ్ వెబ్సైట్. ఈ గాయస్ ఈ మైనింగ్ వెబ్సైట్ అనేది మీకు ఎన్ని రోజులు వర్క్ అవుతుందో, ఎన్ని రోజులు వర్క్ అవుతుందో అని మాత్రం నేను చెప్పలేను. ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది, విత్డ్రాల్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు అమౌంట్ ఎలా వస్తుంది, మీరు ఎలా ఇది చేయాలి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏంటంటే, జస్ట్ మీరు ఒక మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీకు 100 GHS అనేది పవర్ ఇస్తారనమాట. 100 GHS పవర్ అంటే హ్యాష్ పవర్ అనమాట ఇది. ఇక్కడ మన హెచ్ఎస్ అనేది హ్యాష్ పవర్ పర్ సెకండ్, మన సెకండ్కి ఎంత హ్యాష్ పవర్ రన్ అవుతుంది అంటే జీ అంటే గిగా హ్యాష్ పవర్. ఇక్కడ 100 GHz అంటే 1 GHz అంటే అసలు ఎంత, 1 బిలియన్ హ్యాష్ పవర్ అనమాట. ఇప్పుడు మనకి 100 × 1 బిలియన్ హ్యాష్ పవర్ అనమాట. 100 × 1 బిలియన్ హ్యాష్ పవర్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఇంత పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇది పెద్ద 100 GHS అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, చాలా స్మాల్ అమౌంటే. ఈ హ్యాష్ పవర్లు ఏంటంటే మనకి బిట్కాయిన్ అనేది మైన్ అవుతూ ఉంటుంది. ఈ మైన్ అయిన అమౌంటే ఇదనమాట. ఇది మనకి ఎప్పుడు విత్డ్రా అవుతుంది, 0.00025 వచ్చినప్పుడు మినిమం విత్డ్రా అవుతుంది అనమాట. ఇది ఎలా విత్డ్రా చేయాలి, సింపుల్. మీకు అంతా డాష్ బోర్డ్ ఇక్కడ మీకు కనబడుతుంది, చాలా సింపుల్ ఇంటర్ఫేస్తో ఉంది ఇది. డాష్ బోర్డ్ టు డిపాజిట్, డిపాజిట్ అంటే ఇన్వెస్ట్ చేయడం కోసం, ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు ఇందులో. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 100 GHS పవర్నే యూజ్ చేసుకోండి, ఓకేనా. ఓకే అండి, ఇక్కడ నేను విత్డ్రాల్లోకి వెళ్తున్నాను. విత్డ్రాల్లోకి వచ్చేసిన తర్వాత జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తుంది మినిమం విత్డ్రా ఎంత అనేది. ఇక్కడ మీకు 0.00025 అని చెప్పి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్, మీకు ఎడిట్ బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ మీద క్లిక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కిందకి స్క్రాల్ చేసుకుంటే బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మీ అడ్రస్ని ఇచ్చేసి వ్యాలెట్ అడ్రస్ని అప్డేట్ వ్యాలెట్ కొట్టేస్తే మీకు అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత విత్డ్రాల్లోకి వచ్చి మీరు విత్డ్రా చేయొచ్చు. వితిన్ 24 అవర్స్లో విత్డ్రా అయితే కనుక వస్తుంది. ఈ వెబ్సైట్ అయితే కనుక మైనింగ్కి సంబంధించి ఇది ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది, ఫ్యూచర్లో వర్క్ అవుతుందో లేదో నేనైతే చెప్పలేను. ప్రజెంట్ డేట్ అయితే కనుక నీ పైన డిస్ప్లే చేస్తున్నాను. గైస్ ఇలాంటివే కాకుండా మీకు ఇన్స్టాంట్ విత్డ్రా వచ్చే కొన్ని వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఒక యాప్ గురించి అండ్ ఇంకొక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ఏంటంటే మీకు ఇన్స్టాంట్ విత్డ్రా అయితే కనుక వస్తే ఆ వెబ్సైట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అంటే కొంచెం అది ఇన్స్టాంట్ విత్డ్రా వస్తుందో లేదో కొంచెం టెస్టింగ్లో ఉందన్నమాట. లేదంటే ఈ వీడియోలోనే నేను ఆ మూడో వెబ్సైట్ చెప్పేసేవాడిని, అది టెస్టింగ్లో ఉంది కదా, అది టెస్టింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి నేను వీడియో అయితే కనుక చేస్తాను. లేదంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను దాని లింక్తో, ఒకసారి చూడండి మీరు. మీరు ఇదంతా ఫాలో అవ్వాలంటే మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను ఇచ్చే అప్డేట్స్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి మనం క్రిప్టో మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తే బెటర్, ఓకే. నెక్స్ట్ వీడియోస్ మనం యాప్స్ గురించి, యాప్స్ డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నాం కదా, యాప్స్ డెవలప్మెంట్ కూడా వీడియోస్ వస్తాయి, నో ప్రాబ్లం. అవి ఇవి మనకి ప్యారలల్లోనే వస్తాయి. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.